పాత 100 నోటు స్థానంలో మరో కొత్త నోటుని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి కొత్త 100 రూపాయల నోటును ఆర్బీఐ ప్రింట్ చేయనున్నట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా 500, 2000 నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆర్బీఐ ఈ మధ్య 200 రూపాయల డినోమినేషన్ నోటును కూడా తీసుకువచ్చింది. అలాగే ఈసారి కొత్త 100 నోటును కూడా తీసుకురావాలని భావిస్తోంది. కొత్త డినామినేషన్ నోట్లనే కాకుండా ప్రస్తుతమున్న నోట్ల స్థానంలో కూడా కొత్త నోట్లను తీసుకొస్తుండడం గమనార్హం. 2018 ఏప్రిల్ నుంచి ఈ నోట్ల ప్రింటింగ్ను ప్రారంభించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. 200 రూపాయల డినామినేషన్ నోట్ల ప్రింటింగ్ పూర్తయిన తరువాత వెంటనే ఈ కొత్త 100 రూపాయల నోట్ల ప్రింటింగ్ను మొదలుపెట్టనున్నట్లు తెలిపాయి. కాగా కొత్త 200 రూపాయల నోట్లు పూర్తిగా సిస్టంలోకి రావాలంటే కనీసం 6 నెలలైనా పడుతుందని సమాచారం. కొత్త సెక్యూరిటీలో ముద్రించనున్న 100 రూపాయల నోట్ల సైజులో ఎలాంటి మార్పులు ఉండబోవట, ఏటీఎంలలో సరిపోయే విధంగానే వీటిని తయారు చేయాలని నిర్ణయించారు. అయితే పాత నోట్లు కూడా చెల్లుతాయని, వాటిని సిస్టమ్ నుంచి మెల్లగా తీసేస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.